నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు, విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి, మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడు ఈ టౌన్ లో ఎక్కడ ఉండడు. మీ అందానికి తగ్గ నువ్వు అనుకున్న చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి. వీళ్ళిద్దరు ఎందుకు తల దించుకుని ఉన్నారు అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తు తెచ్చుకుంటారు సార్. మరి ఈమెందుకు తలకై పైకెత్తింది? కన్నను ఎత్తికెక్కినాయిగా సార్. వాళ్ళకి నెంబర్ ఉంది, ఈమెకు నెంబర్ ఉంది, నీకు నెంబర్ లేదండి. ఫ్యాన్సీ నెంబర్ అప్లై చేశాను. ఎంత కూరుంటే అమ్మో, ఎంత కూపుంటే అమ్మో, నీ కొడుకుల బిడ్డలు సల్లంగుండా తల్లో. ఇందేమీ లేదు, ఇన్ని రోజులకి నిజం ఒప్పుకున్నారన్నా. అయ్యారు చూసారా? ఇదే అయ్యారా నా గోచండి బాబు. ఇదే చూడకముందు చెప్పాలి కదరా బావా, నెట్ వస్తలేదు. ఇగో నెట్ వచ్చింది కదరా. అమ్మా తల్లి స్కిట్ చూసుకో చూసుకో అంటూ ఇగో వీళ్ళు ఇట్లా చేస్తే ఇంకేం చూసుకోవాలని చెప్పు. చేసేసి మళ్ళీ కవర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల నాకు విరక్తి పుడుతుంది, విరక్తి. కొడుకు పుడతాడు కదరా విరక్తి అంటుంది. అటు సాడే తెలియదా? సాడే తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? తలాగు చేయండి. ఒక్కటే అయిపోయింది మేడం లాస్ట్. ఇంట్లో పనులు సాయం చేసే మొగడు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఏం చేస్తున్నావురా? నీకు రెండు ముగ్గులు కావాలా? మా అయ్యా నాకు మొగడిచ్చి వేసిర్రేమో.